సెవెన్ టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అమీ తుమి తేల్చుకోవడానికి రైతాంగం ఉద్యమ బాట చేపట్టారు అది ఇప్పటికీ వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును జగన్ ప్రభుత్వం కావాలనే ఉల్లంఘించి మూడు రాజధానుల ఆలోచనను తెరమీదికి తెచ్చింది దీనిపై ప్రజలు రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లకుండా ఊరుకున్న జగన్ సర్కార్ హైకోర్టు తీర్పును కాదనడంలో ప్రజల్ని రైతాంగాన్ని మోసం చేస్తోందన్న భావన సర్వత్రా ఏర్పడింది తాజాగా మాజీ న్యాయమూర్తి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా జగన్ సర్కార్ తిక్క ఆలోచనలు వ్యవహార శైలికి విసిగెత్తి జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు మూడు రాజధానులపై చట్టం చేసే హక్కు రాష్ట ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది కానీ ఆ తీర్పును ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినందుకు ముఖ్యమంత్రి జగన్ తో పాటు సంబంధిత మంత్రిని లకు జైలు శిక్ష విధించాలని విశ్రాంత న్యాయమూర్తి వి గోపాలగౌడ్ అన్నారు తానే గనుక ఆ కేసును విచారిస్తుంటే సీఎం జగన్ జైలుకు పంపేవాడినని గౌడ్ అన్నారు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అమరావతి ఏపీ రాజధాని అని ఈ విషయమై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం తప్ప ఏపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం లేదని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించలేదు గనక హైకోర్టు తీర్పే శిరోధార్యమవుతుందన్నారు మూడు రాజధానులని సీఎం మంత్రులు అంటున్నారు గాని దానికి చట్టబద్దత ఉండదని సుబ్రహ్మణ్యం అన్నారు రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ నుంచి ప్రణాళిక రూపకల్పన వరకు సుబ్రహ్మణ్యం పరిశీలించారు అలాంటి సుబ్రహ్మణ్యం జగన్ ప్రభుత్వాన్ని తప్పుబట్టడం గమనార్హం ప్రభుత్వ వాదనలన్నీ విన్న తర్వాతే కోర్టు తీర్పిచ్చింది తీర్పు అర్థం కాదని అనడం దాన్ని క్షుణ్ణంగా పరిశీలించలేదనే అర్థాన్ని సూచిస్తుందన్నారు సీఎం మంత్రులు తాము చెప్పిందే అమలు చేస్తామనడం హేయమన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్